కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం మాజీ ఎంపీటీసీ సీనియర్ తెలుగుదేశం నాయకులు ఈశ్వరయ్యను చెమర్తి జగన్మోహన్ రాజు పరామర్శించి ధైర్యం చెప్పారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈశ్వరయ్య కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని, ఈశ్వరయ్య అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. అసలు ధైర్యంగా నిలబడ్డా సంపాదించుకున్నా మా వైసీపీ నాయకులు మన టీడీపీ నాయకులు కలిసి పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీటీసీ అయిన ఈశ్వరయ్య గారి నివాసానికి ఇవాళ రావడం జరిగింది. వారు అనారోగ్యంతో ఉండడంతో వారిని పరామర్శించి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా లోకేష్ బాబు చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి కార్యకర్తకి పార్టీ అండగా ఉంటుందన్న సూచనల మేరకు మేము వారికి భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ బద్వేల్లో రైతులకు సంబంధించినటువంటి ఒక సభ జరుగుతూ ఉంది. చరిత్రలో గమనిస్తే ఈ ప్రభుత్వం అంతటి రైతు వ్యతిరేక ప్రభుత్వము ఏ రోజు మనం చూడలేదు. గతంలో ప్రభుత్వాలు ఎన్నో రైతులకు సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఎస్పెషల్లీ మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పంట మొదలైనప్పటి నుంచి పంట కోసే వరకు మార్కెటింగ్ వరకు రైతులకు ఎక్కడెక్కడ ఏ కష్టాలు వస్తాయో అన్నింటినీ కూడా అండగా ఉంటున్నామని భరోసా ఇచ్చేవాళ్ళు. విత్తనాలు, పనిముట్లు, ఎరువులు, తర్వాత పంట నష్టం అయితే కనుక దానికి పరిహారం అనేటువంటిది వెన్నుదండుగా ఉండేటువంటిది. ఎన్నో ప్రత్యేకమైన కార్యక్రమాలు, వర్షం తక్కువగా ఉంటే కనుక అక్కడ డ్రిప్ ఇరిగేషను, లింగా తక్కువ ఉంటే కనుక అక్కడ పంట సంజీవిని లాంటి గుంతలు పెట్టేసి రైతులకు ప్రోత్సాహం ఇచ్చేటువంటి విధంగా ఎన్నో రకంగా ఉపాధికి సంబంధించి అనుసంధానాలు ఇట్లాంటివన్నీ ఎన్నో రకమైనటువంటి కార్యక్రమాలు చేసి రైతు సంక్షేమ ప్రభుత్వంగా ఉండేటువంటిది. కానీ ఇవాళ ప్రభుత్వం 6500 రూపాయలు బ్యాంకులో వేసేసి అట్లా ముష్టి వేసినట్టు వేసేసి ఇంకా రైతులను పట్టించుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆఖరికి వ్యవసాయం చేయాలా లేదా అన్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. అదే వ్యవసాయం జరగకపోతే కనుక మనం అందరూ కూడా ఆకలితో అలంబెట్టించేటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. దానికి తోడుగా ఇవాళకు కొత్త ప్రయోగం జరుగుతూ ఉంది. మీటర్లు అంటున్నారు, దానికి మీరు డబ్బు కట్టండి తిరిగి చెల్లిస్తామంటున్నారు. తిరిగి చెల్లించేటప్పుడు డబ్బు కట్టాల్సిన అవసరమేమి, మధ్యలో ఇంత శ్రమ ఎందుకు, బ్యాంకుకు పోవాలి, డబ్బు కట్టాలి, తిరిగి రావాలి, బ్యాంకు ఛార్జీలు ఇదంతా నష్టమే కదా. కాబట్టి ఇది ఖచ్చితంగా మోసపూరితమైనటువంటి చర్య. దీంతో ఇప్పటికే రైతులు బేజారైపోయి వ్యవసాయం చేయలేక అల్లాడుతూ ఉంటే కనుక ఇంకా పూర్తిగా వ్యవసాయం అనేది సాధించి వేరేటువంటి పరిస్థితులకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. తద్వారా ఆహార సంక్షోభం ఎదుర్కొని సమాజం కూడా చాలా నష్టపోతుంది. ఇటువంటి ప్రభుత్వాన్ని పట్ల ప్రతి ఒక్కరు వ్యతిరేకత ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని సమయం కోసం వేచి ఉన్నారు. ప్రభుత్వం దిగిపోవడం ఖాయం. తెలుగుదేశం కార్యకర్తలుగా మేమంతా కూడా ఆ విధంగా ప్రజలందరినీ అవేర్నెస్ చేసి ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల నుంచి ప్రజలు విముక్తి కావాలని చెప్పి మేము వాడవాడలా ప్రచారం చేస్తున్నాం. అందులో భాగంగా రైతు యాత్రలు కూడా మొదలైనాయి. దాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను.